వ్యక్తిగత సమస్యలు ఉంటే వ్యక్తిగతంగానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లో పెట్టమని అడుగుతున్నాం, క్లియర్గా కనబడుతుంది. నా 2 ఏళ్ల క్రితం పెట్టాలి, మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ వచ్చింది, ఇది 4వ సంవత్సరం. ఎలక్షన్లో పెట్టమని అడిగితే వ్యక్తిగతం ఏంటి? తప్పు చేసినాడు ఎప్పుడైనా సరే ఇట్లాంటి పిచ్చి మాటలు ఎదురుదాడులే చేస్తూ ఉంటారు. ఇక్కడ పని అబద్ధం ఏంటి చెప్పండి? అలా ఎలక్షన్లో పెట్టమని అడగడం వ్యక్తిగతం ఎలా అవుతుంది చెప్పండి? వీళ్ళేం చేయలేదు. ఇప్పుడున్న సెక్రటరీ 14 ఏళ్ళ నుంచి కూర్చున్నాడు. ఇంతకుముందు ఇన్సూరెన్స్ కార్డు ఉండేది లేదు, వెల్ఫేర్ ఉండేది, అవన్నీ లేవు. అర్థమవుతుంది కదా ఏం చేయట్లేదని? కొత్త వాళ్ళు వస్తేనన్నా చేంజ్ ఓవర్ అవుతుందని కదా. ఒకవేళ మళ్ళీ గెలిచి వాళ్ళేమన్నా చేయగలిగిందేం లేదు, హక్కు కదా. బట్ ఓవరాల్గా ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం జరిగిన ఈ అగ్రిమెంట్లు, ఈ గోల్ని చేయాలని 100% ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా తొందరగా చేయాలనేది ఒక ఫైట్ చేయడమే తప్పితే, చేస్తున్నాం తప్పితే వేరే ఇంకేం లేదు.